నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా. యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనాపూర్వకముగా నడిపించబడుతున్నారు కదా? దేవుని సన్నిధిలో వేకువని లేచి మీరు మీ కుటుంబ సభ్యులు ప్రభువు సన్నిధిని ఎదుర్కొంటున్నారా? ఉదయకాలమే లేవగానే దైవవాక్యాన్ని ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. మీ దినమును యేసుక్రీస్తు ప్రభువుతో ప్రారంభిస్తే ఆ దినమంతయు మీరు చేయుచున్న పనుల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఈ కార్యక్రమాలు మీకు అందించడానికి చాలా ప్రయాసపడుతున్నాము. మీ వద్దకు చేరుతున్న మా ప్రయాస మీ దగ్గర ఆగిపోకుండా మీ దగ్గర నుంచి మరో 10 మందికి మీరు వీటిని చేరవేయగలిగితే మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఇప్పుడే వాట్సాప్ ద్వారా అలాగనే ఫేస్బుక్స్ ద్వారా వీటిని మీరు షేర్ చేయండి. మీ కొలీగ్స్కి, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వాళ్లకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వీటిని తెలియచేయండి. మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలని దేవుని సేవకుడిగా మీకు పిలుపునిస్తున్నాను. మీ కొరకు ప్రార్థించి ప్రార్థనాపూర్వకముగా ఓ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో ఈ ఉదయపు వేళ మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. చూద్దామా? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచన భాగములో ఓ చక్కని వాగ్దానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలీయులు చాలా బాధల్లో ఉన్నారు. ఇశ్రాయేలీయులు చాలా కష్టాల్లో ఉన్నారు. చాలా అవమానకరమైన పరిస్థితులలో ఆ ప్రజలు నడిపించబడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో భయపడుతూ, ఏ క్షణాన ఏం జరుగుద్దో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఎటు చూడాలో అర్థం కాక, ఎవరి వద్దకు వెళ్ళాలో అర్థం కాక దేవుని సన్నిధిలో నిలువబడి వారందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు దేవుడి వారితో మాట్లాడుతున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ఇదిగో ఆయన మీ మధ్య ఉన్నాడు అని చక్కని వాగ్దానాన్ని వర్కిస్తున్నాడు. నీ మధ్య యెహోవా ఉన్నాడు అని చెబుతున్నాడు. నిజమే, యెహోవా ఉండగా మనకు భయమేలా? దేవుడు మనతో ఉండగా మనం భయపడాల్సిన పని ఏంటి? అప్పుడప్పుడు చాలామంది పిల్లలారా, ఇంట్లో కుటుంబ యజమాని లేకపోయినప్పుడు మన ఇంట్లో మన యజమానుడు ఉంటే ఎంత బాగుండు, ఈ కుటుంబాన్ని పోషించే తండ్రి లేకుండా పోయాడు, ఈ తండ్రి ఉంటే ఎంత బాగుండేదో, ఈ సమయంలో మన కుమారుడు ఉంటే ఎంత బాగుండేదో. ఏవైనా సమస్యలు బాధలు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు కానీ తండ్రి కానీ లేకపోతే చనిపోతే వారిని విడిచి వెళ్ళిపోయి ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ కలుసుకొని కూడుకుని మాట్లాడుకునే మాట ఏంటంటే, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మన మధ్య నాన్న ఉండి ఎంత బాగుండేదో, ఇటువంటి శ్రమ పరిస్థితులలో నా పెద్ద కుమారుడు ఉంటే ఎంత బాగుండేదో, నా పెద్ద కుమార్తె ఉంటే ఎంత బాగుండేదో అని లేని వాళ్ళను జ్ఞాపకం తీసుకొచ్చుకొని బాధపడుతూ ఉంటాం. ఎందుకని? వారు ఉంటే ఏదో చేస్తారని, వారు ఉంటే ఈ సమస్యను ఏదో ఒక రీతిగా పరిష్కరిస్తారని, వారు ఉంటే ఏదో ఒక రీతిగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా దాటి వెళ్ళే మార్గమును చూపుతారని ఒక ఆశతో ఆలోచనతో వారు ఉంటే ఎంత బాగుంటుంది అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వారు కాదు, మీ మధ్య నేను ఉన్నాను అని చెబుతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట! దేవుడు మన మధ్య ఉండాలి. నీ కుటుంబంలో నీ తండ్రి, నీ తల్లి, లేకపోతే నీ కుమారుడు, నీ ఇంటి యజమానుడు ఉంటే నీకు ధైర్యమేమో, కానీ వారికంటే శక్తిమంతుడు, వారికంటే బలమైన వాడు దేవుడు నీతో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ చుట్టూరు ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులన్నిటిని కూడా ఆయన దాటించగలిగిన దేవుడు అన్నమాట. అందుకొరకే ఈ ఉదయకాలం ప్రభు నీతో చెబుతున్నాడు, ఒకవేళ నీ ఇంటిని పోషించే యజమానుడు లేడని బాధపడుతున్నవేమో, నీ ఇంటిని నడిపించే నీ పెద్ద కుమారుడు లేకుండా పోయాడని బాధపడుతున్నవేమో, వారికంటే ఘనుడు, వారికంటే శక్తిమంతుడు, వారికంటే బలమైన వాడు, సృష్టిని నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, నీ మధ్య నేనున్నాను, నువ్వు భయపడుకుంటున్నాడు. చూసావా, దేవుడు మనతో ఉంటే భయపడవలసిన పని లేదు, దేవుడు మనతో నడుస్తున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇశ్రాయేలీయులతో 40 సంవత్సరాలు అరణ్యములో, పగల మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారితో నడిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. వారి మధ్య వారితో కూడా నడిచాడు. ఆయన ఉండబట్టే సముద్రం చీలిపోయింది, ఆయన ఉండబట్టే మన్నాను కురిపించగలిగాడు, ఆయన ఉండబట్టి బండ నుంచి నీటి జలలను ఇచ్చాడు, ఆయన ఉండబట్టి ఎరుకో గోడను కుప్పకూల్చేశాడు, ఆయన ఉండబట్టే చేదైనటువంటి ఆ జలములను, మారాగా మారిపోయినటువంటి ఆ జలములను మధురముగా మార్చి తన ప్రజల యొక్క దాహాన్ని తీర్చాడు. ఈ రోజున ఆయన అంటున్నాడు, నీ తండ్రి లేకపోవచ్చు నీతో, నీ భర్త లేకపోవచ్చు నీతో, నీ బిడ్డలు లేకపోవచ్చు నీతో, నీ కుటుంబాన్ని పోషించే కుటుంబ యజమానులు లేకపోవచ్చు నీతో, కానీ మీ మధ్య నేను ఉన్నాను అంటున్నాడు. నిజమేనా? ఆయన మనతో ఉంటే సంతోషం, ఆయన మనతో ఉంటే మన కుటుంబాన్ని నడిపించగలడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఆ రోజున ఎరికో గోడలు వారికి అడ్డుగా వచ్చినప్పుడు వాటిని ఎలా కూల్చివేసి నడిపించాడో, నీ ముందు నిలబడిన సమస్యలను, నీ ముందు నిలబడిన అడ్డుగోడలను, నీ ముందు నిలబడిన ప్రతి ఒక్క శత్రువును కూడా ఆయన తొలగించి మార్గములు సరళము చేసి నిన్ను గమ్యానికి చేర్చగలడు. ఈ ఉదయపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఆయన ఉన్నాడు, నువ్వు వెళ్ళే స్థలములో ఆయన ఉన్నాడు, నీ పనులలో ఆయన ఉన్నాడు, నీ కుటుంబ పోషణ విషయంలో ఆయన ఉన్నాడు, నీ బిడ్డల చదువుల విషయంలో ఆయన తోడుగా ఉంటాడు, నీ బిడ్డల వివాహాల విషయంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఇంక నువ్వు భయపడాల్సిన పని ఏంటి? ఆయన అంటున్నాడు కదా, నేను మీ మధ్య ఉన్నాను, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, భయపడకండి అని ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇంటిలో యజమానుడు లేదని బాధపడుతున్నావా? ఇంటిలో నిన్ను పోషించే నీ కుమారుడు లేకుండా పోయాడే అని బాధపడుతున్నావా? నిన్ను నడిపించే ఓ వ్యక్తి ఉంటే ఎంత బాగుండు అని బాధపడుతున్నావా? వారందరికంటే శక్తిమంతుడు, వారందరికంటే బలమైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉంటే నీ ప్రతి అక్కర తీర్చబడింది. ఆయన నీతో ఉన్నప్పుడు నిన్నే శత్రువు ముట్టకుండా ఆయన కాపాడుతాడు. ఆయన నీతో ఉంటే నీ ప్రతి అవసరతలో ఆయన నీకు సహాయకుడిగా నడుస్తాడు. ఆయనే అంటున్నాడు, భయపడకు, నేను మీతో ఉంటాను, నేను మీ మధ్య ఉన్నాను. ఆ రోజున ఆ దోణిలో శిష్యులు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ గాలి, భయంకరమైన తుఫాను ఆ దోణిని చుట్టుముట్టి ఆ దోణి అంగుళము కూడా కదలకుండా అడ్డగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ ఆ దోణి దగ్గరకు వచ్చాడు. ఆ శిష్యులందరూ భయపడుతున్నారట, ఎవరో భూతమేమో దెయ్యమేమోనని. శిష్యులతో మాట్లాడుతున్నాడు, శిష్యులారా భయపడకండి, నేను మీ మధ్య ఉన్నాను, మీరు భయపడాల్సిన పని లేదు. ఇదిగో వాటిని నేను గద్దిస్తున్నానని ఆ గాలిని ఆ యొక్క తుఫానును గద్దించగా అవన్నీ కూడా నిమ్మలమైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు, నీ మధ్య ఆయన ఉన్నప్పుడు నీ మీదకు వీచే ప్రతి తుఫానుని, ఆయన నీతో ఉన్నప్పుడు నీ మీదకు వదులుతున్న ప్రతి శత్రువు బాణాన్ని, ఆయన నీతో ఉన్నప్పుడు నీ మీదకు కలుగుతున్న ప్రతి వ్యాధి బాధలను ఆయన మాత్రమే తొలగించగలడు. ఆయనే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా నీ మధ్యలో నీ కుటుంబాన్ని నడిపించడానికి వస్తా అంటున్నాడు. కావాలా? ఆయన కావాలి అని ఆశ ఉందా? నీ కుటుంబాన్ని ఆయనే నడపాలని ఆలోచన ఉందా? అయితే మోకరించి ఆ 120 మంది ఆ ప్రార్థనా గదిలో మేడ గదిలో అపోస్తులు ఏం చేశారు? 120 మంది అందరూ ఏకాత్మతో ప్రార్థించగా వారి మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎంత అద్భుతమైన మాట! పరిశుద్ధాత్మ దేవుడు వారి గదిలోకి వచ్చాడు. అగ్ని నాలుకల వలె విభాగింపబడ్డాడట. అప్పటి వరకు భయపడిన పేతురు, అప్పటి వరకు దేవుని సేవ చేయాలంటే వణికిపోయిన పేతురు, అప్పటి వరకు దేవుని మాటలు చెప్పాలంటే భయపడిన పేతురు యెరూషలేములోకి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అనేక వేల మంది ప్రజలను మార్చగలిగాడు. అద్భుతమైన స్వార్థ చేయగలిగాడు. భూలోకాన్ని తల్లక్రిందులు చేయగలిగాడు. ఈ రోజున భూలోకాన్ని తల్లక్రిందులు చేయడానికి కారణం దేవుడు వారితో ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని గలిబిలి చేస్తున్న ప్రతి చీకటిని నువ్వు తల్లక్రిందులు చేయగలవు. ఎందుకో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీ మధ్య వస్తాను అంటున్నాడు, నీతో కూడా నడుస్తాను అంటున్నాడు. కావాలా? అటు ఆశీర్వాదం, అటు దీవెన ఈ ఉదయపు వేళ నువ్వు గనుక ఆహ్వానిస్తే ఆ 120 మంది ఉన్న గదిలోనికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబము, నీ ఇంటిలోనికి, నీ మధ్యకు ఆయన వస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన ఇశ్రాయేలీయులకు కలిగిన భాగ్యం మీకు, మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేలు చేసుకుంటున్న పిల్లలు, అలాగనే బర్త్డేలు జరుపుకుంటున్న దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీ కొరకు ప్రార్థిస్తాను. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయపు వేళ ఆ కుటుంబ పరిస్థితులను చూసి చాలామంది ఆ దీన పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని, ఆ బీదరికపు పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని, ఆ కష్టకాలాలలో వారు అనుకుంటున్న మాటలు, ప్రభువా మాకు ఈ సమయంలో నా భర్త ఉంటే ఎంత బాగుండేది, పోషించే నా బిడ్డ ఉంటే ఎంత బాగుండేది, ఈ సమయంలో నా ఇంటి యజమానుడు ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది, ఈ పరిస్థితులన్నీ చక్కపరచబడే కదా అని బాధపడుతున్నారేమో. అందుకోసమే వారందరితో మీరు మాట్లాడారు, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అని. నాయనా, ఎంతమంది వాక్యాలు విన్నారు, ఎంతమంది కార్యక్రమాలు వీక్షించారు, వారి కుటుంబాల్లో వారి మధ్య మీరు ఉండి ఇశ్రాయేలీలను క్షేమకరముగా వాగ్దాన దేశానికి నడిపించినట్లు ఈ బిడ్డల కుటుంబాలను కూడా నడిపించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దినమంతా దేవుడు మీతో నడుచునుగాక. ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.